శ్రీ గురుభ్యో నమః. మిథున లగ్నం గురించి మాట్లాడుకుంటూ పంచమ స్థానంలో కానీ బుధాదిత్యం కానీ ఉంటే ఏం జరుగుతుందో చేసుకుందాం. పంచమం అంటే అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేస్తాను. పంచమం అంటే పుత్రస్థానం, పంచమం అంటే మంత్రస్థానం అనేసారి చెప్పుకున్నాం. పంచమ స్థానం బాగుంటే మహా అద్భుతంగా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ పంచమం అనేసరికి ఇక్కడికి ఏమైపోయిందంటే తులారాశి. ఎప్పుడైతే తులారాశి అయిందో తులారాశిలో పరిస్థితి ఏమిటి, బుధాదిత్యం అంటే బుధుడికి అది స్వక్షేత్రం, స్వక్షేత్రం మిత్రక్షేత్రం అయి ఉంటారు, మహా అద్భుతమైన క్షేత్రం. పిల్లల ద్వారా కొంత యోగాలు కలిగే అవకాశం ఉంది. మనం చాలామంది పిల్లల్ని వాళ్ళు ఆఫీసు ప్రదేశంలో కానీ, వాళ్ళ ఉద్యోగ ప్రదేశంలో కానీ, అంటే వ్యాపార ప్రదేశంలో కానీ, వాళ్ళ షాప్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఎస్టాబ్లిష్ ప్లేస్మెంట్ ఒక రోజు ఒకసారి కూర్చోబెట్టి తీసేస్తూ ఉంటారు. చాలామంది వాళ్ళ పిల్లల పేర్ల మీద అన్ని ఆరంభిస్తూ ఉంటారు. ఒక అపార్ట్మెంట్ కడతాం, అమ్మాయి పేరు మీద కడతారు. కడితే ఎక్కడ మనకు ఆ అపార్ట్మెంట్లో ఇబ్బందులు పడకుండా ఐదు రోజుల బిల్డింగ్ కట్టడానికి అవకాశం ఉంటుంది. ఏ లేక ప్రాబ్లం మా పిల్లల పేరు పెట్టడం మాకు కలిసి వచ్చిందంటారు. మా పిల్లవాడు పుట్టిన తర్వాత మాకు కలిసి వచ్చింది అంటుంటారు. ఇది పంచంలో ఉన్న బుధాదిత్యుడు కూడా. అప్పుడు వరకు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాడు గొప్ప వ్యాపారాలు చేయడం మొదలు పెడుతుంటాడు. ఇది కూడా మన పంచమ స్థానంలో ఉన్న బుధాదిత్యోగం. అయితే ఇక్కడ బుధాదిత్యోగం అనేటంటే పిల్లడికి, అక్కడ పిల్లడి విషయానికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వాడికి ఎటువంటి రోగాలు రాకపోయినప్పటికీ పిల్లడి ద్వారా మనకు రాజయోగాలు వచ్చేది అనుకుంటుంది. అలా జరిగేటప్పుడు ఆ పిల్లవాడి యొక్క జాతకంలో కూడా బుధాదిత్యోగం ఉందా లేదా, బుధుడు ఎక్కడున్నాడు, రవి ఎక్కడున్నాడు, వాడు నిజంగా యోగించే స్థితిలో ఉన్నారా లేదా అలా చూసుకుంటూ ఆ పేరు పెట్టేటప్పుడు పుట్టగానే కొంత కలిసి వచ్చింది కదా అని అది లెక్కలోకి తీసుకోవడం కాకుండా అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటూ ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఆ పంచమ స్థానంలో ఉన్న మనకు పిల్లల యొక్క యోగం వలన రాజయోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలా వచ్చే పిల్లల ద్వారా వస్తుంది కాబట్టి పిల్లవాడి యొక్క జాతకాన్ని మీ జాతకాన్ని అనుసంధానం చేసి అక్కడ మనం చేసుకోవాల్సిన రెమెడీస్ కానీ సంస్కారాలు కానీ ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా వ్యాపారం అనేది సంపూర్ణ దోహదం చేస్తున్నాడు. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. రాజమార్గం మనకు రాజయోగం మనకు ఖచ్చితంగా కలిగే అవకాశం ఉంటుంది. సంతానం ద్వారా కలిగే యోగమే పంచమ స్థానంలో బుధాదిత్య యోగము. పిల్లలు పుట్టగానే కలిసి వచ్చింది అనే మహా గొప్ప వ్యక్తులందరికీ పిల్లల ద్వారా కలిసి వచ్చిందని కారణం కానీ దాని పంచంలో బుధుడి యొక్క బలం బాగుంటేనే కానీ ఇలాంటివన్నీ జరగవన్నమాట. సో మీ జాతకంలో అలా ఉందా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత పిల్లలకి మీరు అనుసంధానం చేస్తూ పార్ట్నర్షిప్స్ కానీ చేయండి. డిఫరెంట్ సక్సెస్ఫుల్ చెప్పగలుగుతాం. శుభం ఇయ్యాలి.